బస్తీల్లో ఉండే వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. పేదల కోసమే బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచామని తెలిపారు. హైదరాబాద్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మంత్రి ఈటెల రాజేందర్ను కలిశారు. వైరస్ను నియంత్రణలో భాగంగానే కొన్ని రోజులుగా పరీక్షల సంఖ్య పెంచామని తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా సహకరించాలని ఈటెల కోరారు. దేశంలో ఏ మూలలో ఏ రాష్ట్రంలో ఏది మంచిది ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయమని చెప్పారు. ఇవాళ బస్తీ దవాఖానల కాన్సెప్ట్ వచ్చింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇప్పటికే దాదాపు 200 దాకా బస్తీ దవాఖానలు ఓపెన్ అయ్యి 169 ఒకటి ఉంటే 24 ఒకటి అయింది. 300 వరకు కూడా మా కాన్సెప్ట్ గ్రామీణ ప్రాంత పేదరికం కంటే కూడా బస్తీల పేదరికం ఎక్కువ. వాళ్ళు రికార్డుతో కానీ డొక్కనలేని ప్రజలు వాళ్ళు, వాళ్లకు పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించాలి. దాంట్లో భాగంగానే ఇప్పటికీ ఒక 300 బస్తీ దవాఖానలు ఎస్టాబ్లిష్మెంట్ కోసం మేము ప్రణాళిక రూపొందించుకొని 200 ఎస్టాబ్లిష్ చేసుకొని ఇంకొక 100 కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాము. మొత్తం పెద్ద ఎత్తున దాదాపు ఒక వారం రోజులుగా 50,000, 60,000, 65,000 వరకు కూడా మేము చేస్తాము. మొత్తం హైదరాబాద్లో ఎన్ని సంఘాలైతే మీ పరిధిలో ఉన్నాయో, మీ పరిధిలో లేనివి సంఘాలు ఎన్ని ఉన్నాయో ఎక్కడికక్కడ మీటింగ్ పెట్టుకోవడం నెంబర్ వన్. నెంబర్ టూ, మా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందో బస్తీ దవాఖానలలో కొంత ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం, అవన్నీ కూడా మీకు పంపించి ఏర్పాటు చేస్తాం. మందుల విషయంలో, మీకు భోజనాల విషయంలో, మీకు ఇన్ఫర్మేషన్ విషయంలో, మీకు ఇంకా ఎలాంటి సపోర్ట్ విషయంలో తప్పకుండా మాది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు మాత్రమే కాకుండా మీతో పాటుగా ఆర్గనైజ్డ్గా లేనటువంటి అనేక కాలనీలు కావచ్చు, బస్తీలు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, వాళ్ళని కూడా కొంత మీరు మోటివేట్ చేసి మొత్తంగా ఈ పని కనుక చేస్తే కొంత దీన్ని బయటపడేటట్టు ఆస్కారం.